ఈ కొత్త పాలసీ ప్రకారం వచ్చేటువంటి ఈ మెగా టూరిజం యూనిట్లలో 5 స్టార్ పైబడి హోదా ఉన్న వారు పార్టనర్లుగా ఉండాలి అలాగే సుమారుగా 400 కోట్ల పెట్టుబడితో ఎవరైనా హోటల్ పరిశ్రమ ఈ రాష్ట్రంలో ఏర్పాటు చేయడానికి 5 స్టార్ గాని 7 స్టార్ గాని హోటల్ ఏర్పాటుకి ఎవరైనా ముందుకొస్తే గనక వారికి ఇచ్చేటువంటి భూ లీజింగ్ పీరియడ్ కూడా 33 సంవత్సరాల నుంచి 99 సంవత్సరాలకు కూడా పెంచే వెసులుబాటును కూడా సవరిస్తూ తీర్మానం చేయడం జరిగింది అలాగే పశ్చిమ గోదావరి జిల్లా కృష్ణా జిల్లాలోని కొద్ది ప్రాంతానికి ఉపయోగపడేటువంటి చింతలపూడి లిఫ్ట్ ఇరిగేషన్ కు నాబార్డ్ సంస్థ కేంద్ర ప్రభుత్వ సంస్థ అయినటువంటి నాబార్డ్ సంస్థ నుంచి 1,937 కోట్ల రుణాన్ని తీసుకుంటాకి ఇరిగేషన్ శాఖకు కేబినెట్ ఆమోదం తెలియజేయడం జరిగింది పులివెందుల బ్రాంచ్ కెనాల్ సిబిఆర్ రైట్ కెనాల్ ఫేజ్ 2 కింద మైక్రో ఇరిగేషన్ ప్రాజెక్టుల కోసం కేబినెట్ ఆమోదం తెలియజే ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం తెలియజేయడం జరిగింది 6 జిల్లాల్లో ఈ రివార్డ్ కార్యక్రమం కింద వాటర్ షెడ్ల అభివృద్ధికి వెసులుబాటు వస్తుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అడిషనల్ అడ్వకేట్ జనరల్ గా జాస్తి నాగభూషణ్ గారిని నియమకం చేస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయాన్ని కేబినెట్ రాటిఫై చేయడం జరిగింది అలాగే సినీ పరిశ్రమ కూడా రీస్టార్ట్ ప్యాకేజ్ ని ఇచ్చేలా కేబినెట్ నిర్ణయం తీసుకోవడం జరిగింది మార్చిలో లాక్డౌన్ కరోనా లాక్డౌన్ ప్రకటించిన దగ్గర నుంచి కూడా అక్టోబర్ లో థియేటర్లు తెరుచుకోవచ్చని కేంద్ర ప్రభుత్వం వెసులుబాటు కల్పించినప్పటికీ ఈ రోజుకి కూడా థియేటర్లు మూతబడే ఉన్నాయి ఇంతకాలం సుదీర్ఘ కాలం థియేటర్లు మూతబడి ఉంటే గనక అక్కడ ఉన్న దాంట్లో ఉన్నటువంటి ఫర్నిచర్ అంతా కూడా పాడయ్యే పరిస్థితి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి మళ్ళీ థియేటర్లు ఊపిరి పోసుకుంటాక అన్నట్టుగా ఆ థియేటర్లు మళ్ళీ బాగు చేసుకుంటాక గానీ అన్నిటికి గానీ ఎంఎస్ఎంఈ సెక్టార్ కింద దీన్ని కూడా పరిగణలోకి తీసుకుని 3 నెలల పాటు థియేటర్ యాజమాన్యం చెల్లించాల్సినటువంటి ఫిక్స్డ్ పవర్ ఛార్జెస్ ని రద్దు చేయడం జరిగింది ఏప్రిల్ మే జూన్ ఈ 3 నెలలకు సంబంధించి మల్టీప్లెక్స్ థియేటర్లతో సహా అన్ని థియేటర్లకు ఫిక్స్డ్ పవర్ ఛార్జీలను రద్దు చేయడం జరిగింది మిగిలిన 6 నెలల కంటే ఇప్పటివరకు ఈ నవంబర్ లో థియేటర్లు తెరుస్తారు అనుకుంటే గనక మిగిలిన కాలానంత కూడా ఫిక్స్డ్ పవర్ ఛార్జెస్ ని చెల్లించేదానికి వాయిదా వేసేలా అంటే మిగతా దాన్ని కట్టకుండా కూడా థియేటర్ ఇమిడియట్ గా ఓపెన్ చేసుకోవచ్చు రీస్టార్ట్ చేసుకునే దానికి కూడా ప్రభుత్వం రాష్ట్ర మంత్రిమండలి నిర్ణయం తీసుకోవడం జరిగింది రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి 1100 థియేటర్ల వల్ల థియేటర్లందరికీ థియేటర్ల వారికి ఈ లబ్ధి చేకూరుతుంది అలాగే రీస్టార్ట్ ప్యాకేజ్ కింద వర్కింగ్ క్యాపిటల్ రుణాలు కూడా ఇప్పించాలని థియేటర్ల పరిభాషలో ఏ సెంటర్ బి సెంటర్ లో ఉన్నటువంటి థియేటర్లకు 10 లక్షల చొప్పున సి సెంటర్ లో ఉన్నటువంటి థియేటర్లకు 5 లక్షల చొప్పున రుణాలు ఇప్పించాలని వాయిదాల చెల్లింపుపై 6 నెలలు మారిటోరియం తరువాత ఏడాది నుంచి 4.5% వడ్డీని రాష్ట్ర ప్రభుత్వం భరించాలని దీనివల్ల ఈ రాష్ట్ర ప్రభుత్వానికి సుమారుగా 4 కోట్ల పైబడి భారం పడినప్పటికీ కూడా సినీ పరిశ్రమను కూడా ఈ కోవిడ్ సమయంలో అండగా ఉండాలని చెప్పని జగన్ మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది కోవిడ్
వ్యాక్సిన్ డిస్ట్రిబ్యూషన్ సంబంధించి ఏం చెప్తారు? అంటే కేంద్ర ప్రభుత్వం మనకు సప్లై చేయగానే ఎట్ ఎనీ డే అంటే ఎప్పటికైనా ఇమిడియట్ గా అంటే వాళ్ళు ఏ రోజు ఇచ్చినా కూడా వెరీ నెక్స్ట్ డే నుంచి మనం దాని రంగంలోకి దూకటాకి అది దాంట్లో మొదటి విడతగా మెడికల్ అండ్ హెల్త్ ఫ్రంట్ లైన్ వారియర్స్ తో మొదలుపెట్టి మిగతా కోవిడ్ ఫైట్ చేసేటువంటి ఫ్రంట్ లైన్ వారియర్స్ అందరికీ ఫస్ట్ ఫేజ్ కింద అట్లాగే ఇమిడియట్ గా 50 సంవత్సరాల పైబడిన వారికి అట్లాగే 50 సంవత్సరాల పైబడిన వాళ్ళ ముందు కోమార్బిడ్ అంటే ఈ షుగర్ కిడ్నీ హార్ట్ లక్షణాలు కోమార్బిడ్ లక్షణాలు ఉన్నటువంటి వారికి అట్లాగే 50 సంవత్సరాల లోపు ఉన్న వారికి కూడా కోమార్బిడ్ లక్షణాలు ఉన్న వారికి ఇట్లా ఫేజ్ వైస్ ప్రయారిటీ ఎవరెవరికి ముందు ఇవ్వాలనేది ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం గైడ్లైన్స్ ఇచ్చింది దానికి సరిపడా దానికి కావాల్సినటువంటి స్టోర్ చేయడే కావాల్సినటువంటి ఎక్విప్మెంట్ కానీ ఫ్రిజ్ల ఎక్విప్మెంట్ కానీ ఇట్లాంటివన్నీ కూల్ దాని టెంపరేచర్ తక్కువలో స్టోర్ చేయడానికి కావాల్సినటువంటి అన్ని ఎక్విప్మెంట్లు కానీ మ్యాన్ పవర్ మ్యాన్ పవర్ కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ అట్లాగే ట్రాన్స్పోర్టేషన్ కానీ ప్రతిదానికి కూడా మనం రెడీగా ఉన్నాం కేంద్ర ప్రభుత్వం మనకు ముందు ఇచ్చినటువంటి షెడ్యూల్ ప్రకారం డిసెంబర్ 25 అన్నారు కానీ ఇంకొంచెం ఒక 2 వారాలు 3 వారాలు వాయిదా పడేట్టుగా ప్రస్తుతం మనకు ఉన్నటువంటి సమాచారం అవును కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన దాన్ని బట్టి ఆయన చెప్పాడు ఆయన ఆయనకేం కొత్తగా వండి వార్చాడు కదా సమాచారం ఆయన ఎంపీగా ఉన్నాడు కాబట్టి అంటే చంద్రబాబు నాయుడు గారు ఎంపీగా లేడు ఎమ్మెల్యే కూడా పనిచేయట్లేదు కదా సెలవులో ఉన్నాడు కదా ఆయన కోవిడ్ సెలవులు ఉన్నారు కదా చంద్రబాబు గారు లేదా ఇప్పుడు మీరు వార్తలు రాస్తారు అన్ని అధికారికం కదా మీకు తెలిసిన సమాచారాన్ని కూడా మీరు రాస్తుంటారు కదా అట్లాగే సమాచార శాఖ మంత్రిగా మీ ద్వారా మీలోని విలేకరుల కొంద ద్వారా ఆయన కుప్పం అసలు వెళ్ళలేదండి ఇంతవరకు మొన్న వరదలు వచ్చినా కూడా వాళ్ళని జనం చచ్చిపోయి జనం పోయారు పొలాలు పోయినాయి పంట నష్టం జరిగినా కూడా అక్కడ ఎమ్మెల్యే తిరగలేదండి అని మనలో విలేకరులే చెప్తుంటే మరి మీరు చెప్పింది నిజమే అనుకుంటా పేపర్లో రాసిన నిజం ఎట్లా అనుకుంటాం ఇది కూడా నిజమే అనుకుని ఆయన సెలవులో ఉన్నారని అనుకున్నాను అంతే